రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ఎన్నికల బరి నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు తప్పుకున్నారు అధిష్టానం సూచనల మేరకు తమ నామినేషన్ ను విత్డ్రా చేసుకున్నారు సూర్యాపేట నుంచి పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోగా జుక్కల్ నుంచి తన నామినేషన్ ను విత్డ్రా చేసుకున్నారు గంగారా అలాగే భాన్సువాడ బరి నుంచి బాలరాజు తప్పుకున్నారు డోర్నకల్లో పోటి నుంచి తప్పుకున్నారు నెహ్రూ నాయక్ అటు వరంగల్ వెస్ట్ లో జంగా రాఘవరెడ్డి నామినేషన్ ను విత్డ్రా చేసుకున్నారు పలువురు కాంగ్రెస్ నేతలైతే తప్పుకున్నారు ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాదిక్ అయితే లైవ్ లో అందించడానికి ఉన్నారు కాంగ్రెస్ నుండి ఎవరెవరైతే టికెట్స్ వేశారో వాళ్ళందరూ కూడా నామినేషన్ ను విత్డ్రా చేసుకోవడానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది సో కొంతమందిని నామినేషన్ ను విత్డ్రా చేసుకోమని అధిష్టానం కూడా కోరినట్టు కూడా తెలుస్తోంది సో ప్రెసెంట్ మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి ఏ సర్తాస్ ప్రధానంగా చూసినదే కాంగ్రెస్ పార్టీ రెబల్స్ నుండి పోటి చేస్తామని బీస్మించు కూర్చున్నటువంటి వారికి ఎట్టకేలకు వాళ్ళు శాంతించడం జరిగింది వారు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామని కూడా స్పష్టం చేశారు ప్రధానంగా కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా తాము పనిచేస్తామని కూడా ఈ 12 మంది ఎవరైతే 12 మంది రెబల్స్గా పోటీ చేస్తామని ప్రకటించారో వారందరూ కూడా శాంతించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ విధేయతగా ఉంటాము ప్రస్తుతం అయితే హైకమాండ్ ఎవరైతే అభ్యర్థిగా నామినేట్ చేసిందో వారిని గెలిపిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది ప్రధానంగా చూసినట్టయితే మనకు సూర్యపేట సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థిగా ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డికి ఏఐసీస్ నుంచి స్పష్టమైన ఆదేశాలు పీసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో అటు మల్లు రవి అదేవిధంగా విష్ణుదాస్తో పాటుగా మిగతా సంబంధించినటువంటి నేతలు సొంతంగా స్వతహాగా వెళ్ళి వారితో సమావేశమై చర్చ జరిపడం జరిగింది సో సమావేశంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తాము సముచితమైన గౌరవాన్ని కల్పిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన బుజ్జగించడం సో ఆయన కూడా కన్విన్స్ చేయడం జరిగింది దీంతో ఆయన నామినేషన్లను ఉపసంహరించుకున్న పరిస్థితి ఉంది సో సూర్యపేట అన్నది ప్రధానమైన అంశం ఎందుకంటే ఆయన టికెట్ రాలేదు పటేల్ రమేష్ రెడ్డి కూడా చాలా కాలంగా పార్టీ నుంచి అంటే అక్కడ సూర్యపేట నుంచి వెళ్ళి నిలబడతానని ప్రచారం చేసుకున్నాడు సో ఆయనకు టికెట్ రాకపోవడం దామోదర్ రెడ్డికి టికెట్ వచ్చింది సో ఈయన మనస్తాపం చెంది ఆయన పార్టీ రెబల్గా పోటీ చేస్తానని ప్రకటించడం అదేవిధంగా అదేవిధంగా మిగతా సంబంధించిన పార్టీతో కూడా ఆయన సయోధ్య కుదుర్చుకున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసింది సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించని చెప్పొచ్చు ఇక జుక్కల్ సంబంధించిన నియోజకవర్గంలో రెబల్స్గా ఉన్నటువంటి గంగారాంతో కూడా సమావేశమయ్యారు ఆయన కూడా కన్విన్స్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం అదేవిధంగా మిగతా సంబంధించిన అనేక అంశాలపైన కూడా సహకారం చేస్తానని కూడా చెప్పడం జరిగింది బాన్సువాడ సంబంధించినటువంటి నియోజకవర్గంలో బాలరాజు ఉన్నాడు బాలరాజు టికెట్ ఆశించారు అయితే భంగపడ్డాడు ఆ తర్వాత రెబల్గా పోటీ చేస్తానని భీష్మించి కూర్చున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆయనతో కూడా బుజ్జగింపులు పర్వం చేసింది బుజ్జగింపులతో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ పెద్దలు చెప్పడంతో ఆయన కూడా శాంతించడం జరిగింది సో ఇప్పుడు బాన్సువాడ సంబంధించిన రెబల్ అభ్యర్థి కూడా బాలరాజు నామినేషన్లో ఉపసంహరణ చేసుకున్నాడు దీంతో పాటుగా డోర్నకల్ నెహ్రూ నాయక్ ఉన్నాడు నెహ్రూ నాయక్తో కూడా జరిగిన చర్చలు కూడా సఫలమయ్యాయి ఆ తర్వాత వరంగల్ వెస్ట్ నుంచి వెళ్ళి పోటీ చేస్తానని కూడా భీష్మించుకుని కూర్చొని చాలా నానా హంగామా సృష్టించినటువంటి జంగా రాఘవరెడ్డి కూడా ఇటకెలకు శాంతించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను గెలుపు కోసం పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పూర్తి స్థాయిలో గెలిపిస్తామని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా నాయని రాజేంద్ర రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని కూడా జంగా రాఘవరెడ్డి చెప్పడం అన్నది అత్యంత ప్రాధాన్యత కల విషయం దీంతోపాటుగా ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థిగా ఉన్న దండెం రామ్రెడ్డి కూడా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు తాజాగా ఇక్కడ జూబ్లీస్ నుంచి కూడా నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు సో మొత్తంగా చూసినట్టయితే సర్తాజ్ ప్రధానంగా ఈ రెబల్స్ బెడద ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ కలవరపాటు పడింది అయితే హైకమాండ్ కానీ పీసీసీ చీఫ్ కానీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి పార్టీ అగ్రనేతలందరూ కూడా వాళ్ళ ఇళ్లకి వెళ్ళి మాట్లాడడం జరిగింది నిన్న కూడా బుజ్జగింపు పర్యటన చేయడం జరిగింది ఈరోజు నామినేషన్ల పర్వం చివరి తేదీ కావడంతో ఇక నేరుగా వాళ్ళ ఇళ్లకి వెళ్ళి వారితో కన్విన్స్ చేసి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కూడా వారితో చెప్పడం జరిగింది వారు ప్రధానంగా సర్తాజ్ దీంట్లో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది మీ సేవలు కూడా పార్టీ ఉపయోగించుకుంటే ప్రభుత్వంలో అనేకమైన పదవులు ఉంటాయి ఈ పదవులను రావడానికి కూడా మీకు ఆస్కారం ఉంటుంది సో ఉమ్మడి లక్ష్యం అన్నది మనం గెలిపే లక్ష్యంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మరింత బాధ్యత ఉంది ఇప్పుడు ఇంత క్రూషియల్ టైం లో మీరు రెబల్స్ గా గనుక పోటీ చేసినట్లయితే పార్టీ అంటే ఓటు బ్యాంకు ఓట్లు చీలిపోయి ఆ శత్రు వర్గాలకు మేలు చేరుగే అవకాశం ఉన్న పదవులు ఆ ప్రమాదం నుండి వారిని కూడా పడకుండా ఉండే విధంగా మీరు మీరు సిన్సియర్ కార్యకర్తగా మీరు ఆలోచించాలని కూడా వారికి ఆలోచన రేకెత్తించారు సో ఈ అంశంపైన పూర్తి స్థాయిలో కూడా మల్లురవి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ అదేవిధంగా విష్ణుదాస్ ఏసీ సెక్రటరీ విష్ణుదాస్ అదేవిధంగా అహ్మద్ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏసీ సంబంధించిన నేతలందరూ కూడా బుజ్జగింపులు చేశారు సో ఈ బుజ్జగింపుల పర్వంతో వాళ్ళు అదేవిధంగా పార్టీ అధికారంలోకి వచ్చినాక సముచిత స్థానం కల్పించడంతో పాటు పదవులు అదేవిధంగా ఇతరత్వ సంబంధించినట్టు అనేక విషయాలు కూడా పార్టీ మీకు తోడుగా ఉంటుందని కూడా వారి కన్విన్స్ చేయడం జరిగింది దీంతో వారందరూ కూడా శాంతించడం జరిగింది మొత్తం 12 నియోజకవర్గాల్లో రెబల్స్ ఉన్నారని కూడా గుర్తించినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయిలో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి చర్చలు చేసిన తర్వాత వాళ్ళని శాంతింపజేయడం జరిగింది ఇప్పుడు గెలిపే లక్ష్యంగా ఉమ్మడి శక్తి అయిన బీఆర్ఎస్ పార్టీని ఓడించే లక్ష్యంగా పనిచేస్తామని కూడా వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో డెఫినెట్గా ఇప్పుడు రెబల్స్ బెడద కాకుండా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి ఇందిరం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించి ఆమెకు గిఫ్ట్గా ఇచ్చే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రెబల్స్ కూడా శాంతించే ఇట్టకెలకు శాంతించారు సో వాళ్ళు నేటి నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు సర్తాజ్ రైట్ థ్యాంక్ యూ సాదిక్.